मैं लेची ना हाय फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल टू ब्लॉग ఎప్పుడు స్టార్ట్ చేశామంటే టైం తెలిసిందే 10:30 నైట్ 10:30 స్టార్ట్ చేస్తున్నా ఎందుకోసం అంటే రేపు అదేలుండి పెళ్లి ఉంది మా తమ్ముని పెళ్లి అదే మన ఎంగేజ్‌మెంట్ తీసిన వీడియో అదే పెళ్లి 12th రోజు రేపు పోవాలి రేపు పెళ్లి కొడుకు చేయాలి కాబట్టి బట్టలని తగ్గుతున్నా మళ్ళీ ఇంకో ముద్ద ఏంటంటే మా పెళ్లి వీడియోస్ చూపించండి మా పెళ్లి ఫోటోస్ పెట్టమన్నారు కదా मेलिजे मंत फिब्रवरी मेलि रोज फिब्रवरी ने ने ओके फ्रेंड्स रोजे मंत इपड़े तमन पे चुनाव बटलते मल अरेजाक बाबा अरेजाक बटल अच्छा अंत अड़ाड़ी अरेजेसकोब नईट दी पड़ते पोदे स्ना अरेजेसको चलको पोता చత్తకు ఇది పెడతారు ఫ్యాంట్రమ్ తెలుపు లాగా చేస్తారు అందరూ ఎల్లో కలర్ వేసుకుంటారు కదా చత్తకి ఇది ఏవో చోటు కుదిరే పుట్టు పెట్టడానికి బండి దగ్గరకు శ్రద్ధ ఏంటి మంచి మంచి డ్రెస్సులు వేస్తే మంచి మంచి చేస్తే మేము ఆమె కాపాడే ఎక్కువ అయ్యం రఫంటప్ అనమాట శ్రద్ధమ్మ అట్లా అంతే మంచి కానీ గుగ్గలు కానీ కొంచెం రఫంటప్ ఉంటుంది ఇక ఇది చేసింది ఇక దీన్ని జిబ్బు ఫీల్ చేసుకుంది చూడు మా శ్రద్ధ వీడు అన్ని డ్రెస్సులు మంచి మంచి ఉంటాయి మా కన్నకు ఫ్రాకులు ఇట్లా ఇక మన శాస్త్రేవు అక్క డ్రెస్ మార్వని అన్నారు కరెక్టే ఆమెకిస డ్రెస్సులు ఆగాయి కరెక్ట్గా ఆగాయి పాయింట్లు టీ షర్ట్స్ అయితే కొంచెం అవి కూడా కొన్ని రోజులు అవుతాయి కానీ ఈజీ ఉండేది ఆగది ఇక జిబ్బు ఏం చేస్తా అంటే నేను తీసా కోపిక పట్టది ఇట్లా అంటది అనగానే జిబ్బు వెళ్ళిగో రేపు జిబ్బు ఏం చాలి గజ్వీల్ పోయి గజ్వీల మస్తు పనులు రేపు గజ్వీల కూడా బ్లాగ్ తీస్తా దీని టాప్ ఎల్లో కలర్ దా మీకు టాప్ ఇది డ్రెస్ మీది क्लाटना पक्के पड़ कुटना आम के कुड़ा वेसको अस टू इयर्स मोहन मोहन दसरा वन इयर अब दसरा टू इयर्स मोतम मूर्स वेसको नाग साल अंत अद बलवंत इतना वेसको तरह పెళ్లి గాని మమ్మీ నాకు టీ షర్ట్ పాయింట్ ఏ అంటదిగా ఇది తీసుకోవా తీసుకోవతావా ఎందుక అరుణ్ దర్పదా ఇది అయితే చీరతో కుట్టిన డ్రెస్ ఇగ మా చేతే ఇది ఒక చీర మొత్తం పట్టింది చీరను మొత్తం కుట్టావా ఒక ఫిస్ట్ తోడు బర్త్డే కుట్టినా శ్రద్ధ బర్త్డే జూలై 4th ఏడో నెల 4 తారీఖు బర్త్డే కుట్టిన పోయిన బర్త్డేకు మా చిన్నోడు అప్పుడు ఎన్ని నెలలోడు అంటే కడుపులా ఎన్ని నెలలోడే 57 7 ఉంది జూలై ఆగస్ట్ ఏడో నెల కుట్టినా అంటే అప్పటికి 8 నెలలోడు ఆగస్ట్ కుట్టిన వాడు 8 నెలలోడు కడుపులా 8 నెలల కడుతున్నప్పుడు కుట్టినా అంటే కరెంట్ మిషన్ అందుకే కుట్టినా అన్నమాట ఏ కుట్టలేదు इधेना चा मंद अका सारी कलेक्न सारी कलेक्न क्या टाइम उड़ी कलेक्न डेलेबी टाइम उड़ेवनी गोल्ड कलेक्न सारी कलेक्न गोल्ड कलेक्न वीडियो उन्नता मैं फ्रेंड्स की अट्ला फोटो चूपस्ट मंत चूपन मल इंकोटे कामेंटे नी मु अंत की चीर को तरह बाव एन चीर को कामेंटी एन अट्ठा मे मनस को अखि गिन्न तरह गिन्नी एन रोजल इन लेट रिंग 8 ఇయర్స్ కంప్లీట్ అవుతున్నాయి ఈ మంత్ వస్తే 8 ఇయర్స్ కంప్లీట్ అయిన 9 మంత్స్ అంటే 9 ఇయర్స్ వస్తాయి మంత్స్ 9 ఇయర్స్ వస్తాయి ఈన అంటే 8 ఇయర్స్ లా భావన గిన్ని కొంచెం ఒకసారి కామెంట్ చేయండి కరెక్ట్ చేసినోళ్ళకు నేను వాళ్ళ పేర్లు చదువుతా ఇప్పుడు సారీ కలెక్షన్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు చదువుతా నేను
నేను చీరే గ్రీన్ కలర్ కట్టుకుందాం అనుకుంటున్నా, బాగా మ్యాచింగ్ వేసుకుందాం అనుకుంటున్నా, మా చిన్నకు గ్రీన్ వేద్దాం అనుకుంటున్నా. కానీ శ్రద్ధకు గ్రీన్ కలర్ లేదు సారీ, ఇది వేస్తే కలిసి మ్యాచింగ్ కానీ కానీ సింపుల్ అవుతుంది కదా, సింపుల్ అవుతుందని కొంచెం ఏడా బీడా వేసుకొచ్చి మంచిగా రెడీ అవుదాం అనుకున్నాను. ఆమెకి ఏదేద్దామని అంతే జడ ఇట్లా మంచిగా వేస్తే జడ ఇట్లా గుంజుకుంటుంది, ఉంచుకోవాలన్నమాట మా శ్రద్ధవా. నా చీర గిల్లు ఉందా ఉందా లంగ చీర నేను గ్రీన్ కలర్ అరేంజ్ చేసుకుంటా. ఇది ఎప్పుడో ఇచ్చినా ఇది ఎప్పుడో ఇది ఎప్పుడంటే ఇది అది చెప్తుందా పెళ్ళి అప్పటిది ఇది ఒకటి చెప్పిన నేను పెళ్ళికి పాదార పడ రోజు బియ్యం పోసిన చీర ఇది. ఈ చీర రేట్ ఎంత అంటే 3,300 ఈ చీరే. నాకు నా పెళ్లి చీరలు అన్ని రేట్లు గుర్తుకున్నాయి, ఇంకా కూడా గుర్తుకున్నాయి అన్ని. నా పెళ్లికి తీసుకున్న గాజా పగిపోయింది, ఇంతకుముందు వాడిపోయింది సరే అనుకున్నా. మా చిన్నోడు కూడా గుర్తుకుంటున్నాయి, అందుకే ఒక్కొక్క బ్యాగులు వేసుకుంటున్నా. కానీ మా నా పెళ్ళికి ఎంత ఖర్చు అయింది, బోలకి ఎన్ని అయినాయి, అవన్నీ ఇంకా నాకు ఇంకా కూడా గుర్తున్నాయి. అన్ని ప్రతి ఒక్కటి గుర్తున్నాయి. చాలు ఇవ చిన్నోని వాళ్ళు ఉన్నాయి, మా చిన్నోని వాళ్ళు ఉన్నాయి. రేపు మళ్ళీ అరేంజ్ చేసేటప్పుడు తీస్తా. రేపు పొద్దున బ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది. వాళ్ళని కూడా అయితే పెళ్లి పోతుంది కాబట్టి ప్రతి ఒక్క బ్లాగ్ అయితే కలెక్ట్ చేద్దాం అనుకుంటున్నా. అవి లేనంత వరకు అయితే కలెక్ట్ చేస్తాయి, బాగుంటుంది. మొన్న అంటే నేను ఎంగేజ్మెంట్కి ఒక్కదానైనా ఆగమమైంది, ఇప్పుడైతే బాగా సోపుతుంటున్నాను కాబట్టి అన్ని ప్రతి ఒక్కరు తీసి పెడతాను. చూడండి మంచిగా ఉంటాయి, ఎంటర్టైన్మెంట్ ఉంటాయి. అయితే ఏం చేస్తుందంటే కుట్లు వేసుకుంటుంది పెళ్ళికి డ్రెస్ చీరే. కాజా కాజా కుడుతున్నా, కాజా చూసిపోయి కుట్లు కూడా ఇప్పినా, కొంచెం లావైనా కొంచెం కుట్టు కూడా ఇప్పినా. కింద కుట్లు వేసుకొచ్చుకోవాలి, చెప్పిన శ్రద్ధ అది ఇది పోయి వేయించుకోవాలి. మా శ్రద్ధ అనే తిరుగుతా ఉంది. ఇప్పుడు కింది పోతావా అయ్యా, మరి వద్దా చీర ఐరన్ చేసుకుంటుందట. మంచం మీద చేసుకోవాలంటే బెడ్ ఉండొద్దు, బెడ్ తీసేయాలి. కాకపోతే వైర్ వైర్ నుంచి ఇందాక అంటది. అయితే ఆ ప్లగ్ ఇళ్ళనే సెట్ అవుతుంది, ఇళ్ళ అయితేనే సెట్ అవుతుంది ఆ ప్లగ్. ఐరన్ బాక్స్ అది పొడవు ఉన్నది, కొత్త ప్లగ్ తెమ్మంటలేదు. ఇంకో వైర్ ఇంకోటి కొత్త వైర్ తీసుకొచ్చినా గానీ ఆ ఇంజిన్ బెటర్ అవుతుంది. దీన్నే కట్ చేసి పెట్టుకోవాలి అట్లయితే వైర్. సరే ఇప్పుడైతే ఇప్పుడైతే ఏంటంటే మంచం మీద చల్తా దాన్ని చేసుకుని ఐరన్ చేసుకుంటారు. అంత ఇబ్బంది ప్లగ్ అయితే బావునా. మా ఇల్లు చిందర్ వందరు ఉంటుంది కదా, నేను దాని పైన కూడా వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకు ఉంటుంది ఏం కథ అని నానే టాయిలెట్ టాయిలెట్ పోసిందంటే కాదు, టాయిలెట్ పోసింది. మా ఇల్లు అంతా ప్లేస్ లేక బ్యాగ్ తీసి డబ్బా అన్ని వస్తాయి. కానీ నువ్వు కిందకు దిగిపోరా, మంచి పడుకో కింద. ఏం పోయిందా ఆమె బుక్ చేసుకుందా ఇంకే బట్టలు ఉన్నాయా, పాత బాధ ఉందా, ఇంకో బట్టలు ముట్టుందా బయటకు రా. ఇంకేదో బట్టలు ఖరాబ్ అయితే కొత్త మొన్న తీసాయి. అదేమో మనకి వేసేది, అదేమో బట్టలు మర్చేసి పెడతాం. చాలా లెవెల్ వేడికి ఇంత వస్తుంది, కూలర్ రమ్మంటే తెస్తారా మరి బాబు. ఆగో మెల్లగా బండరకర అయితే బండరకర అయితే ఇంకా మమ్మీ మ్యాట్ తీసి బయట అయిపో. ఆగో మ్యాట్ తీసి బయట వేస్తారా
అడ్డముల కింద ఉంటుంది మూడు పది ఫీట్లే అయ్యో బర్బ్ అవుతారా ఎల్లంకలే డాడీ ఏసి దెబ్బ దెబ్బ గుంజు డాడీ లేట్ అవుతుంది నానిగాడు పచ్చి మసూర ఐరన్ చేసుకోవాలి పచ్చి ఐరన్ చేసుకోవాలి సాయంత్రం కట్టుకొని చీరం ఐరన్ చేసుకుందాం అనుకుంటున్నా మళ్ళీ ప్లేస్ కావాలంటే ఇవి దీనికి కిందకి పోవాలి పోతేనే మాకు ఇది ఏమైనా ఖాళీ ప్లేస్ లేకపోతే ఉండనే ఉండదు ఇక కానీ అప్పటికి ఇవి అన్నీ తీసేయాలి కదా కింద ఉన్నాయి కదా పని ఎత్తుకోరా జరిసేపు అప్పుడు ఫోటోలు పెడితే అయితే షాక్ అయితే వీడు కదా బావని కూడా నాయే కాదు ఇంకోటి చెప్పాలంటే జనరల్ అంటే మరి ఇలా పెట్టుకోవాలి నేను ఎందుకు ఇటు వస్తున్నాయి కదా మళ్ళా నైట్ వాళ్ళు ఏమో మళ్ళీ అటుపోడు ఎందుకు ఇటు వస్తాయి లోపల ఎప్పటికైతే జ్యువెలరీ ఇంత సామాన్ నేను ఎప్పుడు దారుకోవాలి అసలు అలా చిన్న ప్యాంపర్స్ పెట్టిన డబ్బలు గాజు పలిపోకుండా డబ్బలల్లా ఇవన్నీ మెటీరియలే ఇక నాకు సౌరము పెద్దమ్మకు సౌరం ఇండియా నమ్మ పెళ్ళికి అయితే ఎప్పుడు ప్లాన్ చేసుకోవాలి ఎప్పుడైనా రెడీ అయి పోయినాం కానీ ఆడిపోయి అలా పెద్ద జడ ముసుకోతుంది కదా ఇవన్నీ ఇవి ఇవన్నీ బట్టలు జరిగిన టైం లేదు తీస్తే అంటే చెప్తే లేట్ అవుతుంది అని చెప్పి ఈడికి లేట్ అయింది మూడు అవుతుంది రెండు అవుతుంది ఇప్పుడు ఇంకా గజ్జలు పోయి పోవాలి అక్కడ లాగ్ తీస్తుండే తీయాలి లేట్ అవుతుంది కాబట్టి తొందర పోతాం ఇంకా ఏమో గంతి ఇక కిందకే కుట్టేసుకొని వస్తాను ఇక దెబ్బను దా నువ్వు అప్పట్లో అన్నం తినిచా అన్నం తినలేదు మళ్ళీ అక్కడ పోయేదాకా లేట్ అవుతుంది తెల్లవారు తింటావా తిన్నా ఇది మరి వీడు ఎవరు ఉంటాడు వాళ్ళ దగ్గర నాకు షర్ట్ తీసేసి రాదు అంటే నేను డబ్బా వేసుకుని నేను వస్తాను వద్దు
ఇంకోట పెట్టలేదు మోటార్ వస్తుంది పెడితే బ్యాక్ టు వర్క్ అట్క వస్తుంది వస్తలేదా శబ్దమైతే అన్ని ఎంత ఖరాబ్ చేసుకుంది చాలా రోజులు గుర్తున్నా మీకు అయితే లేట్ అయితే అమ్మ గుర్తున్నా బాబా చిన్నోడు పైన అందుకే పోమంటారు పోయాను ఫోన్ లో మాట్లాడదాం మనం చూడండి కిందికి పోయింది షాప్ లకు కుట్టుకోవడానికి అంతే బట్టలు కుట్టుకు రావడానికి మిషన్ మీద అంతే ఇక నేను ఇక్కడ కూర్చున్నా వెయిటింగ్ పోవాలి టైం అవుతుందని ఆగమాగం చేస్తుంటుంది అనుకుంటున్నా ఖాళీ కూర్చున్నా ఇక నాకైతే ఏం పని లేదు ఎండ ఎండనైతే మస్తు కొడుతుంది ఫ్యాన్ వేసుకుంటే వేడి వస్తుంది కానీ ఫ్యాన్ పనిచేస్తే ఇంకా వేడిగా ఉంటుంది కాబట్టి వేసుకోవాల్సి వస్తుంది మధ్యాహ్నం టైం అక్కడ నుంచి కార్ వేసుకో పనిచేస్తారు కానీ అటు రియల్ అటు ఆడుందామంటే ఉండరాదు ప్లేస్ అయిపోతుంది చిన్నగా ఉండదు కొద్దిసేపు కూర్చొని అయిపోతుంది తొందరనే అయిపోయిన తర్వాత ఫస్ట్ గజ్వేల్ పోవాలి గజ్వేల్ నుంచి ఆనేపల్లి దగ్గరనే ఉంటుంది అది నుంచి గజ్వేల్ ఈ నుంచి గజ్వేల్కి 20 కిలోమీటర్లు అది నుంచి 10 కిలోమీటర్లు ఆరేపల్లి మళ్ళీ ఆరేపల్లి నుంచి ఇటుకి ఒక 15 కిలోమీటర్లు ఆడుతు ఆగు ఇటు చూడరా చూడు వచ్చింది వచ్చింది డబ్బులో కలర్ నైట్ కూడా పడతావు మొత్తం బాగా చిన్న సరు అవుతుంది ఇల్లవలు మాట్లాడేది ఫోన్ ఎడిపోతే అక్కడ చూస్తుంది డైరెక్ట్ పోదాం పాపని చూలేదు ఏం లేదు ఇవాళ నేను తీసుకోను నీకు లేవు తగదు ఏంటిది అడ్డపూరి కట తగదు తిను అన్నపూరి కట వద్దు నాకు షాయి చేయలేట చూడు మమ్మీ కనబడుతుంది చూడు మమ్మీని చూడు పట్టుకోకు 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 నాకు పెట్టుకుంటాను పెట్టుకుంటాను పెట్టుకున్నట్టు ఐబ్రోస్ ఎప్పుడు ఎంచుకున్నా నా పిల్లప్పుడు ఎంచుకున్న ఐబ్రోస్ ఐబ్రోస్ ఎంచుకున్నా గడి పోదాం అంటే ఉంటుంది కాకపోతే ఐబ్రోస్ ఎక్కువ ఉండవు ఇవి కానీ ఐబ్రోస్ ఎక్కువ ఉండేలా కొన్ని ఉంటాయి ఏదో చేయించుకుందాము పెళ్లి పోదాము అనుకుంటున్నా పోతామో పో రేపు ఇక రోజు ఎంచుకుంటాము రేపు ఇంకెప్పుడు ఎంచుకుంటే రేపు రేపు టైం ఉంటుంది ఏం లేదు దారం పట్టి గుంజేస్తే కత్తి గుంజేస్తాము యూట్యూబ్లో చూసి తీసేద్దాం మంచిది
ఒక ఫ్రెండ్స్ పోతున్నాము ఏదైతే ఇప్పుడు ఏం జరగలేదు బెడ్ ఇట్టేసినాము ఇది ఇట్టే ఉంది బట్టలు ఏడి అన్నీ ఉండే ఇంకా ఇప్పుడు అడవి వేసిన వచ్చాక అయితే చదువుతావన్నీ మా నాన్నే లేచిండాడు తయపోస్తుండు అవుతుందని చూసి ఇంకా మాట్లాడితే టైలెట్ అవుతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మాత్రం ఇప్పటికే ఎండ్ చేసేస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికి చూసినందుకు నచ్చితే మాత్రం కంపల్సరీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఎట్లా అనిపించిందో బాయ్ ఫ్రెండ్స్ పోతాం ఇంకొక దాంట్లో వెళ్ళిపోతాం ఇక